గణంగాధికారులవన సమారాధన కార్యక్రమం కాకినాడ జిల్లా తుని మండలం స్థానిక రాజపేటలో తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధా బాలు, తుని యువత అధ్యక్షుడు ఏలూరి బాలు ఆధ్వర్యంలో అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్డు మరియు భవన శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విచ్చేశారు. దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, రాజంపేటలో స్థానిక ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం చాలా దూరమని అనుకున్నాను, కానీ గడప గడపకు వెళ్తుంటే స్థానిక ప్రజలే ఇక్కడ వాతావరణం మరియు ఇళ్ల స్థలాలు ఇవ్వడం మాకెంతో ఆనందంగా ఉందని వాళ్ళే తెలియజేశారని అన్నారు. తర్వాత ఇళ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వం నుండి మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు మరియు అధికారులు, ప్రజాప్రతినిధులు వాళ్లకున్న వర్క్ ఒత్తిళ్లకు మరిచి ఈ వన సమారాధన కార్యక్రమంలో గేమ్స్ లో పాల్గొని ఎంతో సంతోషంగా ఆటపాటలతో చిందులు వేశారు. యాక్చువల్గా నేను ఇంటి స్థలం ఇచ్చేటప్పుడు భయపడ్డాను, తునికి కొంచెం దూరంగా ఇస్తున్నాము మనం అని చెప్పేసి. కానీ ఈ స్థలం నేను తిరుగుతున్నాను, ఇప్పుడు మీ ఇంటింటికి తిరుగుతున్నాను, ఇల్లు వచ్చిన వాళ్ళు అందరినీ అడుగుతున్నాను, స్థలం చూసామమ్మా ఇల్లు అని. వాళ్ళు నేను అనకుండానే చాలా బాగుందండి, చాలా బాగుందండి, ఆ ప్లేస్ బాగుందండి అని చెప్పేసి వాళ్ళని చెప్తున్నారు. అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఈ రాష్ట్రంలో అర్బన్ హౌసింగ్ సంబంధించి టౌన్లకు సంబంధించి ఎక్కడా కూడా సెంటున్నర భూమి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక్క తునికే, అది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అర్బన్లో అయితే సెంట్ ఇస్తున్నారు, అలాంటిది మనం సెంటున్నర మన ప్రజలకి ఇవ్వడం జరిగింది. అది కూడా మనం వాళ్ళకి తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుందాం.